పెద్దిరెడ్డి వాస్తవంగా ఒక లాండ్ ఆర్డర్ విషయంలో తన నియోజకవర్గంలో ఎవరికి ప్రాబ్లం రాదు, కానీ ప్రత్యర్థులు ఎవరిని బతకనియరు, అంటే ప్రత్యర్థులు ఎవరికి కూడా ఊపిరి సలపనియరు, ఆయన అనుచరులు ఒక రకంగా అక్కడ దందానే చేస్తారు, అయినా వరుసబెట్టి గెలుస్తూనే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గెలుస్తూనే ఉంటారు, అధికార పక్షం ఈయనకి పక్కా యాంటీగా ఉన్నా కూడా గెలుస్తుంటారు, ముఖ్యమంత్రి శత్రువుగా ఉన్నా కూడా గెలుస్తుంటారు, అది అక్కడ స్పెషాలిటీ. చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి అంటే పడదు, కానీ గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి సీఎంగా ఉన్నప్పుడే ఈయన గెలిచారు. ఎలా సాధ్యం ఇంత అరాచకం అని చెప్తున్నప్పుడు? అంటే అరాచకం అనేటువంటిది ప్రత్యర్థులకి, ప్రత్యర్థి పార్టీలకి, కానీ పబ్లిక్లో ప్రతి ఇంటితో ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటిది అప్పుడప్పుడు ఒక కంటిన్యూగా ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించి ఒకటి గవర్నమెంట్ పథకాలు అన్నీ అందేలా చేస్తారు, ఏది దాంట్లో కరప్షన్ ఏది ఉండదు, వాళ్ళకి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి అందేలాగా చేస్తారు, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అదొక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే వాళ్ళ ఇళ్లలో, అయ్యా మా అమ్మాయి చదువుకుందయ్యా ఉద్యోగం కోసం చూస్తుంది, ఈయనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉద్యోగం వేపిస్తారు, అబ్బాయిది అట్లాగే చూస్తారు. ఈ కారణంగా ఇక ఎవరో ఒక రాజకీయ పార్టీ కోసం, అంటే ఈయన కాకుండా ఇంకెవరో వస్తే ఏదో జరిగిపోతుంది అని చూడటం ఎందుకు? ఆయనకి బెంగళూరు ఇట్లా వాళ్ళ అబ్బాయికి ఇళ్ళకి బోల్డ్ అనే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి చిన్నపాటి చదువు చదివితే ఒక ఉద్యోగం, పెద్దవ చదువు చదివితే ఇంకొక ఉద్యోగం, అట్లాగే పోస్టులు వేయించేస్తారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి ఎదుక్కోవడం వాళ్ళ ఇష్టం, ఈయన అడగగానే ఆ పని చేసేస్తారు. అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల లెక్కన రోడ్లు వేయించడం, ఆ కాలువల ఇవన్నీ కూడా ఎక్కడ దాంట్లో కరప్షన్ ఏముండదు, అంటే డబ్బులు తీసేసుకుని రోడ్డు లేకుండా చూడడము, లేకపోతే రాసేసినట్టు రికార్డులు చేసేసినట్టు రికార్డులు చూపెట్టి అదేం చేయరు. దాంతో అక్కడ పబ్లిక్లో మాత్రం ఈయన కాకుండా ఇంకోటి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ కారణంగానే గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఆ విషయంలో పెద్దిరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి, తమ తమ ఏరియాల్లో అనుచరులు బ్రతకడం కోసం అని చెప్పేసి అన్నీ వాళ్ళని తినేసేయండి, మీరు డబ్బులు తీసుకోండి, నాకు కొంత పట్టురండి అనేటువంటి ధోరణి కాకుండా చేసుకొచ్చేటువంటి ఆ రూటు పెద్దిరెడ్డిని గెలిపిస్తోంది. పెద్దిరెడ్డి దాంతోపాటుగా పోల్ మేనేజ్మెంట్ ఒకటి పర్ఫెక్ట్గా చేసుకెళ్తారు. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్లలోని చెడుని మనం గ్రహించక్కర్లేదు, మంచిని గ్రహించవచ్చు, అందులో పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఈ మంచి గ్రహించవచ్చు.